ఎక్కడైనా ఖాళీ గోడలు కనబడితే చాలు, నాయకుల ఫోటోలు, వారికి సంబంధించిన రాతలే కనిపిస్తూ ఉంటాయి. సిటీకి వచ్చే జనానికి ఇవే వెల్కమ్ చెబుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పొలిటికల్ వాల్ రైటింగ్ ప్లేస్లో ప్రకృతి అందాలు, తెలంగాణ పోరాట యోధుల చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. పట్నం గోడలు, ఫ్లైఓవర్ల మీద ప్రకృతి అందాలు ఆకట్టుకుంటున్నాయి. జంతువులు, పక్షులు, తెలంగాణ పోరాట యోధుల చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. రాజ్భవన్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ల మీద ఈ పెయింటింగ్స్ ను చూసిన జనాలు ఇట్లా చేయడం బాగుందంటున్నారు. నెక్లెస్ రోడ్కు పోతే చాలు, అక్కడి ఇంటి గోడలపై కూడా వాల్ పెయింటింగ్ వెల్కమ్ చెప్తున్నాయి. రెండంతస్తుల బిల్డింగ్ గోడపై క్రేన్ల సహాయంతో వేసిన అందమైన పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. గోడల మీద తెలంగాణ పోరాట యోధుల చిత్రాలు కూడా అటు దిక్కుపోతున్న వాళ్ళను ఆలోచింపజేస్తున్నాయి. ఇంతకు ముందు నెక్లెస్ రోడ్ లో వెళ్తుంటే నేను రాజకీయ నాయకుల పేర్లు కానీ జిందాబాద్ అని రాయడం కానీ ఇవన్నీ ఉంటుండే, ఇట్లా వెళ్తుండే. కానీ ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే ఎనుగులు, తర్వాత కుందేళ్లు, పులిలు ఇవన్నీ వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒక అడవిలో వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత మంచి అనిపిస్తుందో, ఇలాగే హైదరాబాద్ నగరాన్ని ఇలా సుందరంగా ఉంటే మంచి అనిపిస్తుందని నా ఒక ఉద్దేశం. భూస్వాముల మీద పోరాడిన చాకలి ఐలమ్మ చిత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. పక్షులు, జంతువులు, మనుషుల ఫోటోలు, ఇలా ఒక్కో దాంది ఒక్కో స్పెషాలిటీ. సిటీలో కాంపౌండ్ వాళ్ల మీద వేసిన ఆర్ట్స్ మంచిగున్నాయంటున్నారు జనం. నేను రోజు రాజ్భవన్ రోడ్ నుంచి పోతుంటే గోడ మీద అడవిలో ఉండే జంతువులు, పక్షులు, పులులు, జింకలు, నెమళ్ళు, ఏనుగులు, దుప్పలు అన్ని రకాల చూస్తుంటే ఆనందకరంగా ఉంటది. రోజు చూసుకుంటూ వెళ్తుంటాం, మాకు మంచిగా అనిపిస్తుంటది. ఒక అడవిలో ఫారెస్ట్ లో తిరిగినట్టు అనిపిస్తుంటది. ఇంతకుముందు గోడలు చెండాలం ఉంటుండే, అంత ఇక్కడ అంతా చెత్తలు చెదారం వేస్తుండే. ఇప్పుడు నీట్ గా వేసినందుకు చెత్త చెదారం లేకుండా నీట్ గా ఉంచుతుండ్రు అని చెప్పి. నీట్ దిగరా రితా సాఫ్ దిగరా బహుత్ పసంద్ ఆయా హమారు కు రుకే ఖానా ఖానే కే లియే దిల్ బిర్ రా తా సాఫ్ హై హర్ ఏక్ చీజ్ దిగరా మీరు బందర్ సే లేకే హత్తీ సే లేకే జనవర్ సే లేకే ఇత్తా ప్యారా చీజ్ దిగరా ఆర్ బహుత్ సుకూన్ దిగరా హమారు కు రుకనే కే వస్తే యహాన్ పే పహలే ఇత్తా గలీజ్ తా సమజ్ మే నీ ఆయా అబ్ తో ఇత్తా నీట్ దిగరా బహుత్ కుచ్ సాఫ్ దిగరా హమారు కు. స్ట్రీట్ వాల్స్, ఇంటి గోడల మీద వేసిన ఆర్ట్స్ ను చూస్తూ ఫోటోలు తీసుకుంటున్నారు జనం. పెయింటింగ్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు.